అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని కర్నూలులో వామపక్ష నాయకులు తెలిపారు. నెల రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ప్రతిపక్షాల నేతలు సమావేశమై ఈ నెల 13న పెద్ద సంఖ్యలో ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు తమకు జీతనాలు పెంచాలని చెప్పి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయాలని ఈ డిమాండ్లతో డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ రోజు వరకు నెల రోజులు దాటిపోయింది, సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ కార్మికులను అనేక నిర్బంధాలు పెట్టి బెదిరించి లొంగదీసుకుని ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళ పోరాటానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. మక్కువని దీక్షతో అంగన్వాడీ కార్మికులు చాలా పట్టుదలతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మెడలుంచాలి, ఈ ప్రభుత్వం దిగి రావాలంటే కేవలం కార్మిక సంఘాలే కాదు, రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతను గుర్తించి ఆ రకం రంగంలో దిగాలని చెప్పి ఆలోచనతోనే ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉన్నాం, ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఉపపక్ష పార్టీలు కలిసి ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మారక ముందే కళ్ళు తెరిచి అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళకు వేతనాలు పెంచాలి. ఆ రకంగా చేయకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలుగానే ఈ ఆందోళన చేయాల్సి వస్తుంది.